ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి. చదువుకున్న పిల్లలకేం అర్థమైంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఇద్దరున్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల పార్టీలకు నాయకులు. వాళ్ళకి చదువు వస్తుందో రాదో నాకైతే తెలియదు అధ్యక్ష. పెద్దలు చదువుకున్నట్టయితే లేదు, చదువు శాస్త్రం అయితే రానట్టుంది అధ్యక్ష. వాళ్ళు మాత్రం స్టేట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, మేము నమ్మం. ముఖ్యమంత్రి గారి ప్రకటన మేము నమ్మం. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, ప్రభుత్వాధినేతగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనను నమ్మేటోళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగాలకు దయచేసి అప్లై చేసుకోండి, పనిలో పడండి. నమ్మం, మేము నమ్మనే నమ్మం అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించిన అధ్యక్ష, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని, ఆ 2 కోట్ల ఉద్యోగాలకు తప్పకుండా మిగతా వాళ్ళందరూ మమ్మల్ని నమ్మనోళ్ళు, వాళ్ళకి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మేము మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం.